సువిశాల పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం. వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ అడ్మిషన్స్ ప్రారంభమైనవి. అర్ధనపాలెం, పాత సుంగరిపాలెం, ఎర్రవాణిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోల లలిత కుమారి. వివరాలు చూసుకుంటే కొత్త వలస మండల కేంద్రంలో అర్ధనపాలెం, పాత సుంగరపాలెం, ఎర్రవాణిపాలెం గ్రామంలో టీడీపీ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోల లలిత కుమారికి ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు. ముందుగా మహిళలు హారతులతో మరియు కోలాటాలతో, బాణసంచాలతో, పూల వర్షాలతో ప్రచారం మొదలుపెట్టారు. ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోల లలిత కుమారి మరియు ఎంపీ అభ్యర్థిగా శ్రీభరత్ను గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పాత సుంకరపాలెం టీడీపీ నాయకులు బెహరా వరహాలరాము, నాగమణి, లెంక కనకరాజు, పెదిరెడ్ల ఈశ్వరరావు, బెహరా నాగేశ్వరరావు మరియు ఎర్రవాణిపాలెం తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు లెంక ఈశ్వరరావు, లెంక నాగేష్, పెదిరెడ్ల ఈశ్వరరావు, లెంక రేవతి పాత్రుడు, గ్రామ జనసేన నాయకులు అయిన కర్రి గౌరీశంకర్, పెదిరెడ్ల గణేష్, లెంక వరహాలు మరియు కొత్త వలస మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువత, మహిళలు పాల్గొన్నారు. ఈ వారం మనం ఎన్నికల్లోకి ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల సంకారంలోనే మీ ఆడపిల్ల మీ అందరి యొక్క ఆశీర్వాదం అందించమని వేడుకోవడానికి మీ దగ్గరకు వచ్చింది. మీ అందరికీ తెలుసు కోళ్ళప్పల నాయుడు తాతగారిని మీ అందరూ ఆదరించారు. ఇప్పుడే మా తమ్ముడు రాము చెప్పినట్లు లలితమ్మకి ఎప్పుడూ మన పంచాయతీలు, తెలుగుదేశం పార్టీ కొంచుకోటలు మీరు ఎప్పుడూ కూడా మెజార్టీ ఇచ్చారు. మొన్న జరిగిన యుద్ధంలో కూడా మనకి మెజార్టీ మన బూత్ వచ్చింది. మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పాత సుంకరపాలెంలో కంచుకోట, మరి అటువంటి కంచుకోటలో ఎవరినైనా రాణిస్తారా అమ్మా? వైఎస్ఆర్ పార్టీని రాణిస్తారా? తరిమి తరిమి కొట్టాలి ఊర్లోకి వస్తే. ఇవాళ ధర్మ యుద్ధం జరుగుతుంది, అవినీతికి నీతికి యుద్ధం జరగబోతా ఉంది రాష్ట్రంలో. మనమంతా కూడా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పోటీ చేసే అభ్యర్థులందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అలాంటి పంచుబడి అమ్మగారికి మాకు అందరికి కూడా ఒకటే విన్నపము. మరలా కూడా అమ్మగారు ఎమ్మెల్యే గెలవబోతున్నారు, అలాగే మినిస్టర్ కూడా మనకి అవ్వాలని మా బంగారుని మా గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాము. అలాగే అమ్మగారు గెలిచిన తర్వాత ఇక్కడ నుంచి మాకు అన్ని కూడా వార్డు మెంబర్లైనా ఎంపీడీస్ అయినా ఏదైనా సరే మాకు అమ్మగారే, ఏదైనా సరే మాకు అమ్మగారు పని అవ్వాలని కోరుతున్నాము. అలాగే కొన్ని విషయాలు అమ్మగారు చెప్తారని కోరుతున్నాము. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను, శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.